పాత దీపాలను శుభ్రం చేయడానికి సులభమైన చిట్కాలు. కొత్తవిలా మెరిసిపోతాయి. మీరు గత ఏడాది దీపావళికి ఉపయోగించిన దీపాలను తిరిగి ఉపయోగించాలనుకుంటే ఇలా మీరు కొన్ని నిమిషాల్లో వాటి మురికిని తొలగించవచ్చు. దీపావళిని దాదాపు ప్రతి భారతీయుడు దీపాల పండుగగా కూడా భావిస్తారు. దీపావళి రోజున దీపాలు వెలిగించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. అందుకే దీపావళి రోజున ఇంట్లోని ప్రతి మూల దీపాల వెలుగుతో మెరిసిపోతుంది. దీపావళి రోజున దాదాపు అందరూ మట్టితో చేసిన దీపాలను వెలిగిస్తారు. దీపావళి తర్వాత దీపాన్ని భద్రంగా ఉంచేవారు చాలా మంది ఉన్నారు. దానిలో నూనె మరియు వత్తులు వేసి వచ్చే ఏడాది ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా వంట చేయడం నుండి ఇంటిని శుభ్రపరచడం లేదా ఏదైనా మరకలను తొలగించడం వరకు మీరు బేకింగ్ సోడాను ఒకసారి కాదు చాలా సార్లు ఉపయోగించాలి. బేకింగ్ సోడాను ఉపయోగించి మురికి దీపాలను కూడా శుభ్రం చేయవచ్చు. మొదట 1 నుంచి 2 లీటర్ల నీటిలో 3 నుంచి 4 స్పూన్ల బేకింగ్ సోడా జోడించి బాగా కలపండి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసి మిశ్రమంలో అన్ని దీపాలను వేసి 5 నిమిషాలు అలాగే ఉంచండి. 5 నిమిషాల తర్వాత దీపాలను శుభ్రపరిచే బ్రష్ తో రుద్ది శుభ్రం చేయండి. ఇప్పుడు అన్ని దీపాలను 1 నుంచి 2 గంటలు ఎండలో ఉంచండి. డిటర్జెంట్ పౌడర్ మురికి బట్టలు శుభ్రం చేయడానికి మీరు ప్రతిరోజు డిటర్జెంట్ పౌడర్ ని ఉపయోగించాలి. మట్టి నుండి ఇత్తడి వరకు లోహాలతో చేసిన మురికి దీపాలను కూడా 5 నుంచి 10 నిమిషాల్లో శుభ్రం చేసి మెరుస్తుంది. 1 నుంచి 2 లీటర్ల నీటిలో 2 నుంచి 3 స్పూన్ల డిటర్జెంట్ పొడిని జోడించడం ద్వారా ద్రావణాన్ని బాగా సిద్ధం చేయండి. ఇప్పుడు ఈ ద్రావణంలో అన్ని దీపాలను ఉంచం. 5 నుంచి 7 నిమిషాలు వదిలివేయండి. ఇది దీపంపై ఉన్న మురికిని తొలగించి సులభంగా శుభ్రం చేస్తుంది. 7 నిమిషాల తర్వాత దీపాలను శుభ్రపరిచే బ్రష్ లేదా గుడ్డతో తుడిచి ఎండలో ఉంచండి. నిమ్మరసం ఉపయోగించి మీరు పాత దీపావళి దీపాలను మరియు పూజ తాళిని కూడా సులభంగా శుభ్రం చేయవచ్చు. దీనికోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ దశలను అనుసరించండి. 1 పాత్రలో 1 నుంచి 2 లీటర్ల నీరు పోయాలి. ఇప్పుడు అందులో 4 నుంచి 5 చెంచాల నిమ్మరసం వేసి బాగా కలపాలి. మిశ్రమంలో అన్ని దీపాలను ఉంచండి. సుమారు 10 నిమిషాలు వదిలివేయండి. కావాలంటే ఆ మిశ్రమంలో 2 నుంచి 3 స్పూన్ల ఉప్పు కూడా వేసి కలపాలి. 10 నిమిషాల తర్వాత దీపాన్ని శుభ్రపరిచే బ్రష్ తో రుద్దుతూ శుభ్రం చేయండి. బేకింగ్ సోడా, నిమ్మరసం, డిటర్జెంట్ పౌడర్ కాకుండా మీరు అనేక ఇతర వస్తువులను ఉపయోగించి పాత దీపావళి దీపాలను సులభంగా శుభ్రం చేయవచ్చు. దీనికోసం మీరు షాంపూ, సబ్బు ద్రావణం, వెనిగర్ మరియు అమ్మోనియా పొడిని కూడా ఉపయోగించవచ్చు. మట్టి దీపాన్ని ఏదైనా నుండి శుభ్రం చేసిన తర్వాత సూర్యకాంతిలో ఉంచండి. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.